హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సి కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే రుచికరమైన స్వీట్. అలాగే దీన్ని ఒక హెల్తీ స్వీట్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్వీట్లో నేను మైదాపిండి బదులుగా గోధుమపిండిని యూజ్ చేస్తున్నాను. గోధుమపిండిని యూజ్ చేసినా కూడా రుచి విషయంలో ఈ స్వీట్ చాలా బాగుంటుంది. అయితే ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు, మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఫేస్బుక్లో ఝాన్సీ కిచెన్ ఐడియాస్ అనే పేజీని ఫాలో అయ్యి లైక్ చేయండి. ముందుగా దీనికోసం స్టవ్పై ఒక ప్యాన్ పెట్టి దీనిలో ఒక కప్పు దాకా గోధుమపిండిని వేసుకోవాలి. ఈ స్వీట్కి ఏ కప్పుతో అయితే గోధుమపిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్నీ కూడా మెషర్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమపిండిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కనీసం 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. పిండి అన్నది మాడిపోకుండా, పిండి కలర్ అన్నది చేంజ్ అవ్వకుండా బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేయాలి. ఇలా 4 నుండి 5 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1/2 కప్పు, అంటే మనం ఏ కప్పుతో అయితే గోధుమపిండిని తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఈ విధంగా మనం గోధుమపిండిని ఫస్ట్ ఫ్రై చేసి ఆ తర్వాత నెయ్యిని వేసి ఫ్రై చేసుకోవడం వల్ల స్వీట్ అన్నది పెర్ఫెక్ట్గా రావడమే కాదు, గోధుమ పిండి మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి మొత్తాన్ని యాడ్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండగానే గోధుమ పిండి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, అలాగే ఈ స్వీట్ యొక్క కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతుంది. ఈ స్వీట్ చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ అయినప్పటికీ ఇలా ఫ్రై చేసే ప్రాసెస్లోనే కొంచెం టైం పడుతుంది. ఈ గోధుమ పిండిని మీడియం ఫ్లేమ్లోనే 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేస్తూ ఉండగానే పిండి కలర్ అన్నది కొంచెం చేంజ్ అవుతుంది, అలాగే ఇందులో యాడ్ చేసిన నెయ్యి అన్నది పిండి నుండి రిలీజ్ అయ్యి కొంచెం లూజ్ అయ్యి పలచబడుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది, పిండి యొక్క కలర్ టెక్స్చర్ మొత్తం చేంజ్ అయ్యి నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫస్ట్ కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఇప్పుడు బౌల్ కానీ ప్లేట్ని కానీ లేదంటే ఏమైనా కేక్ టిన్ కానీ తీసుకుని నెయ్యిని గ్రీస్ చేసి దీనిలో బటర్ పేపర్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే గోధుమపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పంచదార పొడిని ఇలా బ్యాచ్ వైజ్లో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల పంచదార పొడి ఈ పిండి మిశ్రమంలో బాగా కలిసిపోతుంది. మీరు పంచదార బదులుగా బెల్లంని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే బాగా మెత్తగా తురుముకున్న బెల్లంని 1 కప్పు దాకా తీసుకుని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్డ్లోకి ఈ స్వీట్ని వేసి ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో 15 నిమిషాల పాటు పెట్టుకుంటే కాస్త గట్టిపడిపోతుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట రూమ్ టెంపరేచర్లో 1 అర్గంట సేపు పాటు పెడితే గట్టిపడిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూస్తే స్వీట్ అన్నది హార్డ్గా అవుతుంది. కావాలంటే వీటిపై సన్నగా కట్ చేసుకున్న డ్రై నట్స్తో అయినా గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ని మనకి నచ్చిన సైజులో షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ స్వీట్ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో కనిపించడం కోసం ఇలా బటర్ పేపర్తో రోల్ చేసుకుంటే సేమ్ టు సేమ్ మనకి బయట స్వీట్ షాప్స్లో దొరికే స్వీట్లానే కనిపిస్తుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మనం గోధుమపిండిని నెయ్యిలో బాగా ఫ్రై చేసి చేసాము కాబట్టి ఈ స్వీట్ చాలా స్మూత్గా ఉండి
ఇలా నోట్లో పెట్టుకోగానే ఇట్టే అలా కరిగిపోతుంది. ఇంకా ఈ స్వీట్ అయితే కాస్త సోంపాపుడి టేస్ట్ ఉండడం వల్ల పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.